ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ పిల్లలతో బిజీ బిజీగా మీ టైంని స్పెండ్ చేసేస్తున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. యాజ్ ఎ న్యూ మామ్స్గా మన బేబీస్ కోసం ఎలాంటి ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలని చెప్పి మనం చాలా వర్రీ అయిపోతూ ఉంటాం, చాలా రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో భాగంగా కంప్లీట్ బేబీ కేర్ కిట్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. అంటే బేబీస్ కోసం ఎలాంటి మసాజ్ ఆయిల్ యూజ్ చేయాలి, ఎలాంటి సోప్, షాంపూ, మాయిశ్చరైజర్, బాడీ లోషన్ అండ్ పౌడర్, ఈ కంప్లీట్ సెట్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ వీడియో టిప్స్ కోసం, బేబీ ప్రొడక్ట్ రివ్యూస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్లో లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అయిపోండి. సో ఫస్ట్ బేబీ కోసం మసాజ్ అనేది మ్యాండేటరీగా రెగ్యులర్గా మనం చేయించాలండి. మసాజ్ చేయడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు ఓవరాల్గా గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా చక్కగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, హెల్దీగా ఉంటారు, వెయిట్ గెయిన్ బాగుంటుంది, హైట్ గెయిన్ బాగుంటుంది, వాళ్ళ మజిల్స్ కూడా చక్కగా స్ట్రెంగ్తన్ అవుతాయి. కాబట్టి మసాజ్ అనేది మ్యాండేటరీగా మనం న్యూ బార్న్ నుంచి చేయించాలి. అయితే మసాజ్ కోసం ఎలాంటి ఆయిల్ చూస్ చేసుకోవాలంటే నేచర్లో ఉన్న ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ ఆయిల్ ఫర్ బేబీస్ ఏంటంటే వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్ అనేది ద బెస్ట్ ఆయిల్ ఫర్ బేబీస్ అండి. గ్రోత్ న్యూట్రియంట్స్ ఉంటాయి, సో దట్ అవి బేబీకి ఓవరాల్గా డెవలప్ అవ్వడానికి, స్కిన్ అండ్ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పారాషూట్ అడ్వాన్స్డ్ వాళ్ళు బేబీ కేర్ రేంజ్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారండి. సో ఇది మామ్స్ అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్తాను. ఈ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో, మన అమ్మలైతే కానీ, మన అమ్మమ్మలైతే కానీ, మన జనరేషన్ అయితే కానీ, కోకోనట్ ఆయిల్ అనగానే పారాషూట్ అడ్వాన్స్డ్ ఆయిలే మనందరికీ గుర్తొస్తుంది కదా. అంత ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి బేబీ కేర్ ప్రోడక్ట్స్ అనేవి లాంచ్ అయ్యాయి. కాబట్టి నేను ఆ రేంజ్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని మీకు ఒక్కదాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పారాషూట్ అడ్వాన్స్డ్ వారి బేబీ మసాజ్ ఆయిల్ ఏదైతే ఉందో స్పెషల్గా డర్మటాలజికల్గా టెస్ట్ చేయబడింది, వర్జిన్ కోకోనట్ ఆయిల్తో ఎన్రిచ్ చేయబడింది. కాబట్టి న్యూ బార్న్ నుంచి సేఫ్గా ఎక్కువ ఆయిల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్తో స్పెషల్గా మీరు రెగ్యులర్గా కంటిన్యూస్గా బేబీ కనుక మసాజ్ చేస్తే బేబీ ఓవరాల్ గ్రోత్ బాగుంటుంది, వెయిట్ చక్కగా గెయిన్ అవుతారు, హైట్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, స్కిన్లో కూడా మంచి గ్లో అనేది ఉంటుంది అన్నమాట. క్లినికల్గా టెస్ట్ చేసి నిరూపించబడింది. కాబట్టి ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్రాగ్రెన్స్ కానీ ఏమీ ఉండవు. ఇది హైపో అలర్జినిక్ అండి. ఈ ఆయిల్లో నాకు బాగా నచ్చిన అడిషనల్ ఫ్యూచర్స్ ఏంటంటే ఈ ఆయిల్ అనేది చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ అండి. అండ్ బేబీకి కూడా అప్లై చేస్తున్నప్పుడు చాలా ఈజీగా పెనెట్రేట్ అయిపోవడంతో పాటు అప్లై చేసిన తర్వాత కూడా బేబీకి అసలు స్టిక్కీగా లేదు, చాలా లైట్గా ఉంది. అండ్ ఇందులోంచి వచ్చే ఫ్రాగ్రెన్స్ కూడా వెరీ మైల్డ్ ఫ్రాగ్రెన్స్. ది సేమ్ టైం ఇది అప్లై చేసి మసాజ్ చేసేసాక రెగ్యులర్గా మీరు బాత్ ఎలా చేయిస్తారో అలా బాత్ చేయించేస్తే ఏమీ స్టిక్కీగా ఉండదు, బేబీ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. ఈ ప్రోడక్ట్స్ మనకి 3 సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. 50 ml, అలాగే 100 ml, 200 ml, 200 rupees ఉంటుంది అనమాట. సో మీరు స్టార్టింగ్లో ఫస్ట్ టైం యూజ్ చేసే ముందు ఎలా ఉంటుందా అని చెప్పి ఒక ట్రయల్ ప్యాక్లో ఒక 50 ml తీసుకొని మీ యొక్క బేబీస్ కోసం ట్రై చేయండి. యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ మ్యాండేటరీగా చేయండి, ఆ తర్వాతే మీ యొక్క బేబీ కోసం యూజ్ చేయండి. సో మీ బేబీకి సెట్ అయ్యారు అనుకుంటే మీరు 200 ml పెద్ద రేంజ్నే మీరు చూస్ చేసుకోవచ్చు. సో మన బడ్జెట్ ఆధారంగా వీటిని మనం చూస్ చేసుకోవచ్చు. కాబట్టి 100% బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మసాజ్ అయిపోయాక బేబీకి మనం బాత్ని చేస్తాం కదండి. సో బాత్ చేయడం కోసం పారాషూట్ అడ్వాన్స్డ్ బేబీ నరిషింగ్ సోప్ అనేది అవైలబుల్గా ఉందండి. ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా వర్జిన్ ఆయిల్ అండ్ కోకోనట్ మిల్క్ అనేది యూజ్ చేస్తారు. కాబట్టి ఈ సోప్ని మన బేబీ యొక్క ఫేస్ కోసం అండ్ బాడీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ సోప్తో కనుక బేబీకి స్నానం చేస్తే బేబీ స్కిన్ అనేది ఎక్స్ట్రా మాయిశ్చర్గా ఉంటుంది. కాబట్టి న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి ఈ యొక్క సోప్ని బాతింగ్ పర్పస్ కోసం రెగ్యులర్గా మన బేబీస్కి యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ షాంపూ విషయానికి మాట్లాడితే పారాషూట్ అడ్వాన్స్డ్ బేబీ నరిషింగ్ షాంపూ అనేది అవైలబుల్గా ఉందండి. ఇందులో కూడా ద బెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ టెండర్ కోకోనట్ వాటర్తో ఈ యొక్క షాంపూని డిజైన్ చేశారు. ఇది కంప్లీట్గా టియర్ ఫ్రీ అండి. దీంతో కనుక బేబీకి రెగ్యులర్గా మీరు హెడ్ బాత్ చేయిస్తే బేబీ యొక్క హెయిర్ చక్కగా బౌన్సీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది,
హెయిర్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది. సో బాత్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మనం బేబీకి మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి పారాషూట్ అడ్వాన్స్డ్ బేబీ నరిషింగ్ క్రీమ్ అలాగే పారాషూట్ అడ్వాన్స్డ్ బేబీ నరిషింగ్ లోషన్ అనేది రెండు మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఈ క్రీమ్ని బేబీ ఫేస్ మీద యూజ్ చేయొచ్చు, ఈ లోషన్ని బేబీ యొక్క బాడీ అంతా మనం అప్లై చేసుకోవచ్చు. రెండు ప్రోడక్ట్స్లో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అలాగే కోకోనట్ మిల్క్తో వీటిని తయారు చేశారు కాబట్టి దీన్ని మనం బేబీకి అప్లై చేసినప్పుడు వాళ్ళ స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది బేబీస్కి ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉంటుంది కదా, ఆ డ్రైనెస్ కూడా చాలా బాగా తగ్గి ఎక్స్ట్రా మాయిశ్చర్ అనేది ఈ యొక్క టూ ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తాయి. కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది బేబీస్కి బాగా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది అండ్ కొంతమంది బేబీస్కి కొన్ని రకాల స్కిన్ ఎలర్జీలు కూడా వస్తూ ఉంటాయి. అటువంటి టైంలో స్పెషల్గా డాక్టర్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు బేబీకి మీరు లైట్గా పౌడర్ అప్లై చేయొచ్చు అని. యాజ్ ఏ మామ్గా బేబీ పౌడర్ విషయంలో నేనైతే మీకు కొన్ని టిప్స్ షేర్ చేస్తానండి. బేబీస్ కోసం ఎప్పుడూ స్పెషల్గా డిజైన్ చేయబడిన పౌడర్ని యూజ్ చేయాలి. అట్ ది సేమ్ టైం పౌడర్ని రాసేటప్పుడు మరి వాళ్ళ మొహం మీద డస్టింగ్ చేయకుండా కొంచెం దూరంగా వచ్చి డస్టింగ్ చేయాలి. పౌడర్ రాసేటప్పుడు వాళ్ళ ఐస్లో కానీ నోస్లో కానీ నోట్లో కానీ అంటే రెస్పిరేటరీ ట్రాక్లోకి వెళ్ళి ఆ యొక్క పౌడర్ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. పౌడర్ మీ చేతిలోకి తీసుకుని రబ్ చేసేసాక ఫ్యాన్ ఆఫ్ చేసేసి కొంచెంలా అప్లై చేసి సరిపోతుందండి. నన్ను చాలామంది అడిగారు ఎలాంటి పౌడర్ యూజ్ చేస్తే మంచిదంటే పారాషూట్ అడ్వాన్స్డ్ బేబీ రిఫ్రెషింగ్ పౌడర్ అండి. దీనిలో కూడా వర్జిన్ కోకోనట్ ఆయిల్ విత్ విటమిన్ ఈ ఉంది కాబట్టి ఎప్పుడైనా బేబీకి బాగా చెమట పట్టినప్పుడు పౌడర్ అవసరము అనుకునేటప్పుడు ఈ పౌడర్ని కనుక బేబీకి అప్లై చేస్తే స్కిన్ మీద ఉన్న తడి ఏదైతే ఉందో వెట్నెస్ని ఇది పీల్చుకొని బేబీని మాయిశ్చర్గా ఉంచడంతో పాటు బేబీని రోజంతా రిఫ్రెషింగ్గా ఉంచుతుందండి ఈ యొక్క పౌడర్ అనేది. సో ఓవరాల్గా పారాషూట్ అడ్వాన్స్డ్ బేబీ కేర్ రేంజ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ నాకు తెలిసిన మామ్స్ కూడా వీటిని యూజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారండి. ప్రోడక్ట్స్ అన్నిటినీ చాలా చక్కగా డిజైన్ చేశారు కాబట్టి ఇవి బేబీ యొక్క ఓవరాల్ గ్రోత్కి డెవలప్మెంట్కి స్కిన్కి హెయిర్కి ద బెస్ట్ ప్రోడక్ట్స్ అండి. ఈ ప్రోడక్ట్స్ అన్నింటికి సంబంధించి లింక్స్ అనేవి వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా మీ బేబీస్ కోసం కావాలంటే తప్పకుండా చెక్ చేసేయండి. ఆల్రెడీ మీరు ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తుంటే వీటికి సంబంధించి ఫీడ్బ్యాక్ని నాతో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. తప్పకుండా ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్ అమ్మ పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ ద కలెక్షన్తో మీరు అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ ఆర్ ఛానల్. బాయ్.